गौरवनीय श्री पीवी नरसिंहाराव गारी कुमार्ते परिपालना दक्षुरालु साहित्यवेत्त श्रीमति वाणी दयाकर्राव गारिनी प्रसंगिंचाल्सिनदिगा मनवि గురుభ్యో నమః సభాయ నమః వేదికను అలంకరించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి సభాపతి గారికి అలాగే శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల చైర్మన్ గారు కేశవులు గారికి విచ్చేసిన మంత్రులందరికీ కుటుంబ సభ్యులకి పివి గారి అభిమానులందరికీ ముందుగా పీవీ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాభినందనలు అందరికీ నమస్కారం రమణాచారి గారు నన్ను 2 నిమిషాలు మాట్లాడమన్నారు మీ అందరికీ తెలుసు ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు అమ్మగారి తల్లిగారింటి గురించి మాట్లాడమంటే 2 నిమిషాలు సరిపోతదా మామూలు ఆడపిల్లలకే అట్లాంటిది తండ్రి ప్రధాని అయిన తండ్రికి గురించి 2 నిమిషాల్లో కుదించడం చాలా కష్టమైన విషయం అయినా నేను ప్రయత్నం చేస్తాను 2 నిమిషాలకన్నా ఎక్కువ తీసుకోను చాలా మంది ఇప్పటిదాకా గత కొన్ని రోజుల నుంచి అదే పనిగా స్థితప్రజ్ఞ బహుముఖ ప్రజ్ఞాశాలి అనేక భాషలు మాట్లాడగలరు ఇంకా ఇంకా చాలా విశేషణాలు చెప్తుంటారు ఇంకా ఆర్థిక సంస్కృత పితామహుడు ఇలాంటి ఎన్ని విశేషణాలైనా భాషకందని వ్యక్తిత్వం మా బాపుది ఎక్కడైనా మాట్లాడగలనేమో నేను కొంచెం క్లాస్ రూమ్ లో ఈజీ మాట్లాడడం అనుకోండి పాఠం చెప్పడం కానీ బయట కూడా కొంచెం మాట్లాడగలనే ఈ స్థలంలో కొంచెం ఎమోషనల్ అయిపోతాను ఇక్కడే ఇంకా అంటే ఎక్కడ మాట్లాడ సాయంత్రం ఫ్లైట్ కొస్తాడలే రేపొద్దున వస్తాడలే అనిపించే అట్లనే భ్రమలో ఉంటాం మేము కానీ ఇక్కడికి రాగానే యథార్థం తెలిసిపోతుంది ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా అదే పరిగా ఇదే విషయంలో అంటే శత జయంతి ఉత్సవాలు ఎలా జరపాలి అనే అనేక చర్చలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి గారికి ఇది ఒక చిన్న వ్యవస్థ ఒక చిన్న ఇండివిడ్యువల్ చేసే పని కాదు ఒక రాష్ట్రం ఒక దేశం చేయాల్సిన విశిష్ట వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు 100 ఏళ్ల పివి గారికి 100 ఏళ్ల మా బాబుకి వందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన రమణాచారి గారికి కార్యదర్శులకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కమిటీలో నన్ను కూడా వేసి అనేక విషయాలు నా నుంచి అడుగుతున్నారు నాకు తెలిసినే నేను తెలియజేస్తున్నాను కానీ చాలా గమ్మత్తైన విషయాలు నాకు బాగా తెలుసు మా బాబు గురించి అనుకున్నా గానీ ఇంకా తెలియని విషయాలు రోజు ఇంకా తెలుస్తూనే ఉన్నాయి ఇక్కడే మా మర్చిపోయిన మా బాబాయ్ గారు కాక పివి మనోహర్ రావు గారు స్వయాన మా నాయన గారి తమ్ముడు ఇక్కడ ఉన్నారు వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది ఒక్కరు చేసే అంటే ఒకరు ఒక ఆ ఊహ వస్తుంది మనం ఇలా చేద్దామని కానీ దానికి చేయాల్సిన టీం వర్క్ చాలా పెద్దది ఉంటుంది ప్రజల సహకారం చాలా అవసరం ఎస్ ఇప్పుడు మనకు కోవిడ్లో ఉన్నాము కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సభా కార్యక్రమాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో అందరూ సహకరిస్తూ దిగ్విజయం చేస్తారని నేను ఆశిస్తున్నాను మనొకసారి మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమాలు ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు నేను కూడా విన్నాను అవి ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక మాట చివరిగా ఎంతో బాగా అనిపించింది నాకు తెలంగాణ అంటే తెలి జనానికి తెలంగాణ ప్రజల గురించి ఏదో చెప్పుదాం మనం అందరికీ చెప్పుదాం తెలంగాణ రాష్ట్రం అంటే తెలియజెప్పుదాం తెలంగాణ ప్రధాన అంటే ప్రపంచానికి తెలియజేస్తాం అనే ఒక మాట చాలా బాగా అన్నారు నిజంగా అది జరుగుతుందని నేను ఆశిస్తూ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రణాళికనంతను వివరిస్తారు థాంక్యూ వెరీ మచ్ జై హింద్ జై తెలంగాణ జై తెలంగాణ